ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలామంది యొక్క ప్రశ్న ఏంటంటే మ్యాన్ హోల్స్ ఎక్కడ పెట్టాలి? ఒక ఇంటికి సంబంధించినంత వరకు మనం టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ వాష్ ఏరియాస్ కానీ ఇంటి లోపల కిచెన్ కానీ ఆ కిచెన్ యొక్క సింక్ వాటర్ కానీ ఇవన్నీ కూడా ఇంటి లోపలి నుండి బయటి వరకు మనం మ్యాన్ హోల్స్ రూపంలో తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. సో వీటికి సంబంధించిన నియమ నిబంధనలు ఏమున్నాయి ఈరోజు మనం ఇవి తెలుసుకుందాం. చూడండి ఒకసారి, తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం, ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్. సో ఈ కండిషన్స్ ప్రకారం మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి, ఒకవేళ మన తూర్పు ఫేసింగ్ ఉందనుకోండి, ఈ డోర్ ముందు మ్యాన్ హోల్స్ పెట్టకూడదు. అయితే పైప్ లైన్ రన్ అవ్వచ్చా సార్? పర్వాలేదు, యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే ఆ పైపు స్టోరేజ్ది కాదు కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్లో అవుతుంది కాబట్టి దీనికి అంత ఇబ్బంది లేదు. కానీ ఒకవేళ ఇదే మ్యాన్ హోల్ పెట్టినప్పుడు ఎప్పుడన్నా నిండినా ఏదన్నా బ్లాకేజ్ అయినా ఇది మీకు సమస్యను క్రియేట్ చేస్తుంది. సో ఎప్పుడూ ద్వారాల ముందు పెట్టకూడదు, ఇదొక నియమం. ఇంకొక కండిషన్ కూడా గుర్తుంచుకోండి, చాలా వరకు ఒక స్ట్రిక్ట్ కండిషన్ ఏంటంటే ఖచ్చితంగా ఈ వాటర్ ఫ్లోకి సంబంధించి ఏది ఉన్నా క్లాక్ వైజ్ మాత్రమే ఎగ్జిట్ అవ్వాలి. అర్థమైందా? సో ఈ విధానంలో ఫస్ట్ మనం మ్యాన్ హోల్స్ పైప్ లైన్కి సంబంధించిన ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మ్యాన్ హోల్స్ ఎక్కడ పెట్టొద్దు అంటే ఇంటికి సంబంధించి స్థలానికి సంబంధించి అక్యురేట్ సెంటర్స్ తీసుకొని ఆ సెంటర్స్లో రాకుండా, ఇంటికి సంబంధించిన సెంటర్, స్థలానికి సంబంధించిన సెంటర్, ఇంటికి మన స్థలానికి సంబంధించిన మూలలు, ఇంటికి సంబంధించిన మూలలు అంటే ఈ అవుట్ సైడ్ కానీ ఇటు కానీ ఇటు కానీ ఈ మూలలు, ఈ మూలలు, ఈ మూలలు, ఈ మధ్య భాగాలు, ఇంటికి కానీ స్థలానికి కానీ ఈ మూలలు మధ్య భాగాలు మీరు ముట్టుకోకుండా దీన్ని ఏర్పాటు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ రూపంలో తీసుకుంటే మ్యాన్ హోల్స్ ఇక్కడ ఎక్కడ పెట్టవచ్చు అంటే ఇది ఓకే అంటాను నేను, ఇక్కడ ఓకే అంటాను, ఇక్కడ ఓకే అంటాను, ఇక్కడ ఓకే అంటాను, ఇక్కడ ఓకే అంటాను, ఇక్కడ ఓకే, ఇక్కడ ఓకే. సో ఈ ప్రదేశాలంతా ఓకే, మళ్ళీ సెంటర్లో రావద్దు కాబట్టి ఇక్కడంతా ఓకే, మళ్ళీ ఇక్కడంతా ఓకే, మళ్ళీ డోర్ ముందు రాదు కాబట్టి ఇక్కడంతా ఓకే, మళ్ళీ ఈ మూలలు రావద్దు, ఇక్కడంతా ఓకే. సో ఈ ప్రకారంగా మనం తీసుకోవచ్చు. సో ఖచ్చితమైన నియమాల ప్రకారం నేను ప్రీవియస్ వీడియోస్లో హరివాస్తు పైప్లైన్ అనే ఒక వీడియో పెట్టాను. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే కూడా హరివాస్తు పైప్లైన్ అని మీరు కొడితే కనుక పైప్స్ లైన్స్ ఎట్లా రన్ చేయాలి, అసలు ఒక ఇంటి లోపల ఈ గుంతలు కానీ ఈ మ్యాన్ హోల్స్ కానీ లేకుండా ఏ విధంగా మనం ఈ పైప్ లైన్స్ రన్ చేయాలనే ఒక కాన్సెప్ట్ని నేను చెప్పడం జరిగింది. సో మీరు 100% ఈ నియమాలు మీకు కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా వీటిని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈ విధానంలో 100% రూల్స్ ప్రకారం మీరు వెళ్ళాలన్నప్పుడు ఖచ్చితంగా మీరు పాటించవలసిన నియమాలు అయితే 4 మూలలు, 4 మధ్య భాగాలు. ఇది మీరు పాటిస్తే వాస్తులో 50% రెక్టిఫికేషన్ మీకు మీరు చేసుకున్నట్టే. చాలామంది సార్ ఈ టర్నింగ్లో మరి ఇక్కడ ఖచ్చితంగా మ్యాన్ హోల్ రావాలి కదా, మరి ఈ కండిషన్స్ ఉన్నప్పుడు నేను ఒకటే చెప్తాను, పూర్తి మూలకు ఇంటి మూలకు కాకుండా ఈ మధ్యస్థానంలో తీసుకోండి అంటాను. ఇక్కడ కూడా సేమ్ అట్లానే. మళ్ళీ ఇంకో పరిశీలన ఉందండి, వీడియో మొత్తం చూడరు, మళ్ళీ కామెంటింగ్ వస్తూనే ఉంటుంది. సో అదొక ప్రాబ్లం. సో ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి. 100% వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీరందరూ నేను చెప్పిన టాపిక్ చాలా క్లియర్గా విని 10 మందికి షేర్ చేసి, మీరు 10 మందితో సబ్స్క్రైబ్ చేయించి, మీరు కూడా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేర్చుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.